ఈ భూమి మీద మనిషి ఎక్కువ తాగేది నీళ్లు. నీళ్ళ తర్వాత ఎక్కువగా తాగేది టీ కాఫీ, దాని తర్వాత ఉన్నది బీర్. అవును, బీర్ను చాలా దేశాలలో చాలామంది ప్రజలు చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే ఈ బీర్ను ఒక దేశంలో యూరిన్ తోటి అలాగే మురుగునీటితోటి తయారు చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే అది సింగపూర్లో. సింగపూర్ దేశం గురించి మనం ఏం మాట్లాడుకున్నా కానీ చాలా గొప్పగానే మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలా అంటే చాలా చిన్న దేశం అయినప్పటికీ అన్నిటిలోనూ ముందుంది. అక్కడున్న భూభాగం చాలా చిన్నది, కానీ దాన్ని చాలా ఎఫిషియెంట్గా వాడుకుంటూ ప్రపంచంలోనే చాలా ముందున్న దేశం సింగపూర్. డెవలప్మెంట్లో అన్ని రంగాలలో చాలా ముందంజలోనే ఉంది సింగపూర్. అటువంటి సింగపూర్ లోపల వాటర్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది. మ్యాక్సిమం సింగపూర్లో ఉన్న 40% ఆఫ్ వాటర్ రీసైక్లింగ్ ద్వారానే వాడుతున్నారు. సింగపూర్ గవర్నమెంట్ కూడా 2060 కల్లా ఈ రీసైక్లింగ్ వాటర్ని 55% కన్నా ఎక్కువగా చేయాలి అని చెప్పేసి దాని మీద ట్రై చేస్తూ ఉంది, ఎందుకంటే అక్కడ వాటర్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది. అయితే బీర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువగా కావాల్సింది వాటరే, ఉన్న వాటరే చాలా తక్కువ. అందులోనూ బీర్ మ్యానుఫ్యాక్చరింగ్కి వాటర్ కావాలి. పైగా బీర్ ఏ దేశంలో అయినా జనాలు ప్రేమగా ఎక్కువగా ఇష్టంగానే తాగుతూ ఉంటారు. దీంతో బీర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సింగపూర్ ఈ టైప్ ఆఫ్ పద్ధతిని అనుసరించడం మొదలుపెట్టింది. అది ఏంటి అంటే యూరిన్ని అలాగే మురుగునీటిని క్లియర్గా 5 to 6 times ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీసే ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అయితే అన్నిసార్లు రీఫైన్ చేసిన తర్వాత అందులో మనిషి తాగినా కానీ ఎఫెక్ట్ పడనటువంటి ప్యూరిఫైడ్ వాటర్ వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని ఏ అవసరానికైనా సింగపూర్ వాడుతూ ఉంటుంది. అయితే అలా ఆ వాటర్ తయారైన తర్వాత ఆ వాటర్ని బీర్ను తయారు చేయడం కోసం వాడుతూ ఉన్నారు. అయితే ఈ టైప్ ఆఫ్ బీర్ని ద గ్రీనెస్ట్ బీర్ అని చెప్పేసి స్పెషల్గా అక్కడ పిలుస్తూ ఉంటారు. అయితే ఈ టైప్ ఆఫ్ బీర్ని తయారు చేయడానికి యూరిన్ని అలాగే మురుకునీటిని వాడుతున్నామని అఫీషియల్గానే అక్కడి గవర్నమెంట్ ప్రజలకు ప్రకటించడం జరిగింది. అయితే ప్రజలు ఈ బీర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దీన్ని తాగడం మొదలుపెట్టారు. అది చాలా అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుందంట. నార్మల్గా ఉన్న బీర్ కన్నా ఈ టైప్ ఆఫ్ బీరే వాళ్లకు ఎక్కువ ఎమ్మీగా కొడుతూ ఉందని చెప్పేసి చాలామంది దీన్ని తాగడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రస్తుతం సింగపూర్లో ఈ టైప్ ఆఫ్ బీర్సే ఎక్కువగా సేల్ అవుతూ ఉన్నాయి. ఏదే కానీ చేయనంత వరకు అలా అబ్బా అలా ఎలా చేస్తారు అని అనిపిస్తుంది, కానీ చేసిన తర్వాత ఒకవేళ అది బాగుంటే అబ్బా చాలా అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. అలాంటి విషయమే ఇది.